దేశంలోని మండీ వ్యవస్థలను ఆధునీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందులో భాగంగానే ఆధునిక వ్యవసాయ మౌలిక వస్తువుల కల్పన కోసం లక్ష కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సొంత నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో పర్యటించిన ప్రధాని 1500 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ 839 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ కట్టడిలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు పనితీరును ప్రధాని ప్రశంసించారు. आत्मनिर्भर भारत में हमारी खेती से जुड़े इंफ्रास्ट्रक्चर और कृषि आधारित उद्योगों की भी बड़ी भूमिका होने वाली है. हाल में ही केंद्र सरकार ने कृषि इंफ्रास्ट्रक्चर के सशक्तिकरण को लेकर बड़ा फैसला लिया है. देश में आधुनिक कृषि इंफ्रास्ट्रक्चर के लिए जो 1,00,000 करोड़ रुपए का विशेष फंड बनाया गया है, उसका लाभ अब हमारी कृषि मंडियों को भी मिलेगा. ये देश की कृषि मंडियों के तंत्र को आधुनिक और सुविधा संपन्न बनाने की तरफ एक बहुत बड़ा कदम है.